వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసే కార్యక్రమం మొదలైందన్నారు ఏపీ రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్. తమంతా వరద సహాయక చర్యల్లో పాల్గొంటుంటే వైసీపీ నేతలు ఏసీ రూముల్లో కూర్చుని విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించారాయన. హైడ్రా కూల్చివేతలను కాటసాని రాంభూపాల్ రెడ్డి టీడీపీకి ముడిపెట్టడం సరికాదన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల్ని తొలగిస్తామని, బాధితులకు వేరే చోట ఇళ్లు నిర్మించిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. బుడమేరు గండ్లు పూడ్చడం, వర్షం కూడా వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కూడా వర్షం కూడా సహకరించడం, వర్షం పడకపోవడంతో ఇప్పుడిప్పుడే బాధిత ప్రాంతాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కొంత ఇబ్బందికర పరిస్థితుల నుంచి పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం దీని వెనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం చాలా నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ బాధితులకి సహాయ కార్యక్రమాలు కావచ్చు, పునరావాస కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతమంతో అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు సార్. మళ్ళీ వర్షం వార్నింగ్స్ ఉన్నాయి, ఇంత పరిస్థితులు దాటుకున్నట్టేనా ప్రస్తుతం పరిస్థితులు చూస్తున్నాం. 20 సంవత్సరాల హోమ్ లోన్ని 10 సంవత్సరాలకి తగ్గించుకొని 30 లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్గా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల నుంచి కూడా ఒక గైడెన్స్, ఒక దార్శనికుడి ఒక గైడెన్స్తో చాలా విపత్తు నుంచి బయటపడినట్టు లెక్క. ఎందుకంటే ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు ఊహించని విధంగా 200 సంవత్సరాల నుంచి కూడా మనకి ఇప్పుడు లేనటువంటి వరద విజయవాడ అలాగే దిగువ ప్రాంతానికి కూడా వచ్చిన పరిస్థితి. ఈరోజు నుంచి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంది. అంటే ఎక్కడైతే పూర్తిగా చెప్పినట్టుగా ఏదైతే టోటల్ మెరూన్ అయిపోయినాయో వాళ్ళకి, ప్లస్ ఏదైతే కనెక్టివిటీ కట్ అయిపోయినాయో వాళ్ళకి ఒక విధంగా, మనం దానికి పర్టికులర్ రిమార్క్స్ కూడా స్పెషల్ కేసు క్యాటిల్ షెడ్ అంటే ఇక్కడైతే ఉండవు, జక్కంపూడి అలాంటి ఏరియాలో క్యాటిల్ షెడ్స్ కూడా ఉంటాయి, వాటికి పోతే వాళ్ళకి ఎట్లా, అలా షాప్ కీపర్ ఎట్లా అనేది అవన్నీ కూడా మేము రెడీ చేసుకుని ఉన్నాం. వైఎస్ఆర్సీబీకి ఎప్పుడు లేదు, వాళ్ళు చేసే పనులకు కూడా మా ఆస్తం ఉంటుంది. అతనేదో దొంగ వ్యాపారం చేసుకుని ఉంటాడు, కూల కొట్టుంటారు. ఎవరైనా దొంగ వ్యాపారం చేస్తాను, నేను చేసినా కూడా కూల కొడతారు. అది డిఫరెంట్ రాష్ట్రం, డిఫరెంట్ సీఎం ఉన్నారు, డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. అక్కడ వ్యాపారాలు తప్పు చేస్తే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ వాటికి యాంటీగా చేస్తుంది. దానికి మాకు సంబంధం ఏముంది, మేము చెప్తే వాళ్ళు చేస్తారా? ఇప్పుడే అమర్నాథ్ మంది మాజీ మంత్రి ఏదో అన్నాడు, అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఏమున్నా ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మాజీ మంత్రి కానీ, ఒక మాజీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఉన్నారా? నేను ఇంతలా చెప్పాను, ఎప్పుడు ఏదైనా వరద వచ్చే ముందు ఎవరు ఎక్కడున్నారని చెప్పేసి ఓ మహాటం కాదు వాళ్ళ నాయకులు. వరద వచ్చిన తర్వాత ఈ సహాయ కార్యక్రమాల్లో అలాగే ప్రజలకు మంచి చేయడం కార్యక్రమాల్లో ఎవరన్నా విఫలమయ్యారా? అందరూ అక్కడే ఉండి క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా పనిచేస్తాను. మీరు మాత్రం ఏసీలు వేసుకుని ఇళ్లలో కూర్చుని కమెంట్లు చేస్తూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, పాస్పోర్ట్ ఉంటే ఈరోజు ఎక్కడ ఉండేవాడు? లండన్లో ఉండేవాడు, ఎవరిదైనా అవ్వచ్చు, ఏదో పార్టీలో ఉండేవాడు, లండన్లో ఉండేవాడు. కానీ మా నాయకుడు 9 రోజుల నుంచి ఇక్కడే ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వన్ గ్రేట్ లెజెండరీ లీడర్ అండ్ సైకోపాత్. ఏదైతే మెయిన్గా నదీ పరివాహక ప్రాంతాలు, ఈ యొక్క చెరువులకి వచ్చే ఏదైతే మీకు లైన్స్ ఉంటాయో బేసిక్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అన్నీ కూడా ఒక దగ్గర చేరుతాయి. ఆ లైన్లలో ఏదైతే కబ్జా గురైతే తప్పకుండా తీయాల్సిన అవసరం కూడా, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఎవరన్నా పేదలు ఉంటే వాళ్ళకి కూడా రీలొకేట్ చేసి ఇల్లు ఇచ్చి మంచి చేసే విధంగానే ఆలోచన చేస్తారు తప్ప మా గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయరు. బట్ డెఫినెట్లీ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ తప్పకుండా, ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా క్లియర్ ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సిటిజన్కి ఉంది. ఏదైతే బుడ్డమేరుకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణ ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎట్లాంటి ఉపేక్షించే అవకాశం ఉండబోదని చెప్పి రెవెన్యూ మినిస్టర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. సత్యనారాయణతో ఈశ్వర్ టీవీ 9 విజయవాడ నుంచి.